సిరిపురం మధ్య దగ్గర సిరిపురం లాగా వచ్చే విధంగా మార్చుకుని ఆ విధంగా దోపిడీ జరుగుతున్నటువంటి వెరైటీస్ అంటే గాడుల వెరైటీస్ దోపిడీని రద్దు చేయాలి. బయ్యారుని రక్ష స్టీల్ ని బయ్యారు ఐరన్ ఓర్ ని రక్షణ స్టీల్ తో జరిగిన ఒప్పందాన్ని రద్దు చేయాలి డిమాండ్ తో మేము పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. అంతేముగా దాని తీవ్రత రోగరాపురం కంటే మరింత ఎక్కువగా ఉంది దాని తీవ్రత. వాస్తవంగా ఆ పేపర్ మీకు తీసుకురాలేదు. జీలాజికల్ రిపోర్ట్ ఉంది నా దగ్గర. జీలాజికల్ రిపోర్ట్ లో మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో అత్యంత ఖనిజ సంపద కలిగినటువంటి జిల్లా ఏదైనా ఉందంటే మన ఖమ్మం జిల్లా. ఆ క్రమంలో మేము పెద్ద ఎత్తున ఆందోళన చేసి చివరికి రోజే గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని రద్దు చేయించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయింది, రద్దు చేయించడం జరిగింది. జరిగిన తర్వాత మనకి ఉద్యమం రావటం తెలంగాణ ఫార్మేషన్ టైంలో మనకి ఒక హక్కుగా ఇచ్చి వాళ్ళు ఏదో పొల్లు మాటలు మాట్లాడుతున్నారు. పరిశీలన అనేది ఇట్ ఈజ్ డిసైడెడ్ టు ఎగ్జామిన్ అని అంత అంటారు. ఆ పరిభాష ఎగ్జామినేషన్ పరిశీలన. మొన్న ఎవరో ఒక బీజేపీ ఆయన అంటున్నాడు పరిశీలనే. ఇన్ని రోజులు పరిశీలన చేస్తామన్న వాళ్ళు భైరవ్ సింగ్ చక్రవర్తి ఒక అతని ముందు ముఖ్యమంత్రిగా ఫీజిబిలిటీ ఉంది మేము ఇస్తామని చెప్పి భైరవ్ సింగ్ అనే ఆయన ప్రకటన కూడా చేసిందండి. అదేవిధంగా వాళ్ళు వేసిన కమిటీ కూడా ఫీజిబిలిటీ ఉంది, అక్కడ స్టీల్ ప్లాంట్ ని ఏర్పాటు చేద్దామని చెప్పి కేంద్ర కమిటీ వాళ్ళే డిసైడ్ చేయడం కూడా మరొకరి మరియు ఇంకో కమిటీ ఏం చెప్పిందంటే కొద్దిగా క్వాలిటీ తక్కువ ఉంది, అయినా దాన్ని పాన్ జాయిన్ తయారు చేసేటువంటి దాన్ని ఏమంటారంటే బెనిఫిషియేషన్ శుద్ధి కర్మాగారం కింద పెలటైజేషన్ పెలటైజేషన్ అంటే చిన్న చిన్న గుళ్ళు లాగా తయారు చేస్తూ స్పాంజ్ ఐరన్ లాగా దాన్ని మలుచుకోవచ్చు, ఆ ప్లాంట్ చేసుకోవచ్చు అని చెప్పి అట్లా చెప్పారు. తప్పితే అసలు పనికి రాదనే మాట మీరు చెప్పడం అనేది బీజేపీ వాళ్ళు చెప్పడంతో ఇప్పుడు మళ్ళా కొత్తగా ఉద్యమానికి శ్రీకారం చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది. ఈ సందర్భంగా నేను మీ దృష్టి తీసుకొచ్చేది ఏమంటే విశాఖ స్టీల్ లో అసలు అక్కడ ఒక్క కేజీ ఐరన్ ఓర్ లేదు, అక్కడ డోలమైట్ లేదు, అదే పద్ధతుల్లో దానికి సంబంధించినటువంటి విద్యుత్ లేదు, ఓర్ లేదు, ఏమి లేకపోయినా ఆ రోజుల్లో ఏంటంటే ఒక ఉక్కు కర్మాగారం ఉంటే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందింది, ఆ రాష్ట్రంలో పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి, పరిశ్రమలు అభివృద్ధి చెందడంతో పాటు అనేక మందికి ఉపాధి లభిస్తుంది. ఆ విధంగా పలు అంశాలని ముందు చూపుతో విజన్తో ఒక రానున్న ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలనే విజన్తో పెద్ద ఉద్యమం విశాఖపట్నంలో జరిగింది. ఆ క్రమంలో అనేక మంది అప్పట్లో కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్లే ఎమ్మెల్యే మన గిరిజాసరావు గారు, ధర్మభక్షణ్ గారు, ఇటువంటి వాళ్ళు చాలా మంది ఎమ్మెల్యేలు ఇక్కడ ఆ ప్రాంతంలో రేవంత్ శ్రీకృష్ణ పిల్లల మరి వెంకటేశ్వరులు ఇటువంటి వాళ్ళు అనేక మంది, సుందరయ్య గారు, తరిమల నాగరెడ్డి వీళ్ళు అనేక మంది అప్పుడు రాజీనామా చేశారు. విశాఖ స్టీల్ విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు పేరుతో రాజీనామా చేసి 30 మందికి పైగా చనిపోయారు కాల్పులు అంతిమంగా సాధించుకున్నాం. నేను అది మీకు ఎందుకు దత్తావం తీసుకొస్తున్నానంటే అక్కడ ఏమి ఒక్క కేజీ కూడా ఐరన్ ఓర్ లేకపోయినా పరిశ్రమ వస్తే అభివృద్ధి చేసేసారు. కానీ మన బయ్యారం ఆ స్థితి కాదు. బయ్యారంలో ఈ మధ్యన జీలాజికల్ సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు 300 మిలియన్ టన్స్ ఉన్నట్లుగా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఇంకొక ప్రైవేట్ సర్వే సంస్థ ప్రకారంగా 500 మిలియన్ టన్స్ అక్కడ ఉన్నట్లుగా సర్వే రిపోర్ట్ ఉంటుంది. దాదాపు ఏదన్నా సరే అంటే వాళ్ళు కొంచెం ముందు జాగ్రత్తగా అనేది అతి జాగ్రత్తగా 300 మిలియన్స్ అన్నారు. ప్రైవేట్ వాళ్ళు అనేక సంవత్సరాల నుంచి చేశారు. 500 మిలియన్ టన్స్ అంటే బయట నుంచి కొనుగోలు చేయాలంటే ఒక టన్ను బయట నుంచి కొనుగోలు చేయాలంటే టన్ను 11,000 రూపాయలు అయింది. 11,000 500 మిలియన్ టన్స్ వచ్చేసరికి దాదాపు 56 లక్షల కోట్లు విలువ కలిగింది. క్వాలిటీ ఉన్నటువంటి క్వాలిటీ కూడా ఎంత అది జీలాజికల్ డిపార్ట్మెంట్ ఇచ్చింది.
54 to 65 FE అంట. 54 to 65 FE ఆ క్వాలిటీ ఉన్నది. మనకి ఎంత ఐరన్ హోమ్ తయారు చేయాలంటే, ఐరన్ హోమ్ స్టీల్ తయారు చేయాలంటే 60 ఉంటే రాదు, 60-62 ఉంటే స్టీల్ తయారు చేస్తారు. ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే దాదాపు 500 మిలియన్ టన్స్ అక్కడ ఉంది. 500 మిలియన్ టన్స్ అంటే సంవత్సరానికి 3 మిలియన్ టన్స్ కెపాసిటీతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఓన్లీ 3 మిలియన్ టన్స్. దాన్ని మనం ఆ పద్ధతిలో చేసుకుంటే దాదాపు 60-70 సంవత్సరాలు మనం దానికి ఉక్కు కర్మాగారం వస్తుంది. ఆ క్రమంలోనే అక్కడ 40-50 వేల మంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అక్కడ ఉపాధి లభించింది. దాని బ్యాక్గ్రౌండ్లోనే ఇవాళ విశాఖపట్నం అంతగా అభివృద్ధి చెంది. మనం ఏమడుగుతున్నామంటే ఇక్కడ మీ గవర్నమెంటే, మీ కేంద్ర సంస్థే, జీలాజికల్ సర్వే డిపార్ట్మెంట్ ఇచ్చిన నివేదిక ప్రకారంగానే, మీరిచ్చిన ప్రకారం చూసినా 300 మిలియన్ టన్స్ ఉంది. అదే క్రమంలో ఒకవేళ కొద్ది క్వాలిటీ తక్కువ ఉంటే ఇంకొక 2000 మిలియన్ టన్స్ ఉంటుంది అక్కడే వాణిజ్యం పోతే, ఇంకొక 2000 మిలియన్ టన్స్. అది 22 FE. ఇదేమో 55 నుంచి 65 వరకు. ఇది 22 FE అంటే ఇంకో లో క్వాలిటీతో ఉంటుంది, 2000 మిలియన్ టన్స్ ఉంటుంది. దాని నుంచి డైరెక్ట్ గా స్పాన్జర్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక టెక్నాలజీ ఏంటంటే కొద్దిగా మంచి క్వాలిటీని తక్కువ క్వాలిటీని మిక్స్ చేస్తే రిచ్ క్వాలిటీ వస్తుంది. అట్లా కూడా చేసుకోవచ్చు. అసలు ఎన్ని లేకపోయినా, ఇవన్నీ లేకపోయినా, అసలు ఏది లేకపోయినా సరే ఒక ప్లాంట్ కావాలి. ఇవన్నీ లేవని అనుకుందాం, ఇవన్నీ లేకపోయినా సరే ఒక ప్లాంట్ పెట్టడం వల్ల తెలంగాణకి నష్టం ఏంటి? మీరు ఇచ్చారు కదా హామీ, ఒక ప్లాంట్ పెంచుకోవాలనేది చెప్తారు. ఏది బయట నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటే రేట్ పడుతుంది, ఇప్పుడు చాలా రేట్ లేదు, విశాఖపట్నం మంచి లాభంతా వస్తుంది. అందువల్ల అప్పుడు వచ్చినటువంటి అప్పటికప్పుడు వచ్చే లాభ నష్టాలు లేదంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందితే, ఆ ప్రాంతంలో ప్రజలు అభివృద్ధి చెందితే, కార్మిక వర్గానికి ఉద్యోగాలు లభిస్తే, ఆ వచ్చే ఆదాయంతో దేశ సంపద పెరిగింది. కాబట్టి మేము మనలో సిపిఐ పార్టీగా రేపు 9వ తారీఖున పెద్ద ఎత్తున హైదరాబాద్లో ఇందిరాబాద్ వద్ద బయ్యారం ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రారంభించాలి, బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు పేరుతో ఉద్యమాన్ని కొనసాగించాలని నిర్ణయం చేసి జరుగుతుంది. అదే ఆ రోజు అన్ని పార్టీల వాళ్ళు కూడా పిలుస్తున్నాం, ఇంక్లూడింగ్ టీఆర్ఎస్ కూడా నైతిక బాధ్యత ఉంది. కేంద్రం పేరు చెప్పి ఈ కేంద్రం చూసుకోవాల్సిన అవసరం లేదు. అవసరం అనుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దాన్ని స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి కేంద్రం పైన వచ్చింది కదా, మేము కూడా అందరం కలిసి కేంద్రం పైన మీరు, మేము, ముఖ్యమంత్రి, అన్ని పార్టీలు వాళ్ళని తీసుకుని వెళ్ళి ఆడ దీక్షకు కూర్చోవాలి. ఎందుకంటే విశాఖ స్టీల్ అసలు ఏమి లేని చోటే పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలే రాజీనామాలు చేశారు, అనేక మంది చనిపోయారు. ఇప్పుడు మనకు హక్కులో మనకి విభజన చట్టంలో మనకు పొందుపరిచినటువంటి హక్కు అది. అందువలన క్వాలిటీ ఉందా లేదా అసలు ఏమి లేదు అనుకునే సరే ఇవ్వాలి. కానీ నేను చెప్పినట్లుగా 500 మిలియన్ టన్స్ క్వాలిటీ ఉన్నది, 2000 మిలియన్ టన్స్ లోయర్ క్వాలిటీ ఉన్నది ఉంది మన దగ్గర. పక్కనే డోలమైట్ది 1 లక్ష కోట్లు యూజ్ చేసే డోలమైట్ ఉంది, అది 100 ఏళ్ళైనా ఉంటుంది. అదేవిధంగా మనకి నీళ్లు కూడా చిత్రా ప్రాజెక్టు నుంచి చుట్టూ చెరువులే ఉన్నాయి, దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. అదే పద్ధతులు మన కోల్ కూడా, దాని కోక్ కోల్ అనేది ఉంటుంది, కొంచెం క్వాలిటీ ఉంది కావాలి కోక్ కోల్. మన కోలు అది మిక్స్ చేస్తే పనికొస్తుందని చెప్పి నేను అంతా అడ్జస్ట్ చేసిన దాని మీద చెప్తున్నాను. మన కోల్ కొంత కోక్ కోల్ అంటే వెస్టర్న్ కోల్ ఫీల్డ్ నుంచి అక్కడి నుంచి తీసుకోవచ్చు. ఆ విధంగా చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ బయ్యార స్టీల్ ప్లాంట్ని ప్రారంభించవలసిన బాధ్యత కేంద్రానికి ఉంది. ప్రారంభించే విధంగా ఒత్తిడి చేసే క్రమంలో అన్ని పార్టీలు కలుపుకుని ఇది అవసరమైతే ఢిల్లీని తీసుకువెళ్ళి మన ముఖ్యమంత్రి గారు అవసరమైతే ఒక్కరోజు దీక్ష అయినా సరే చేపట్టడం ద్వారా ఇవాళ ఫెడరల్ సిస్టంలో కేంద్రం కావాలని ఆయా రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతీస్తా ఉంది. ఆ దెబ్బతీసే క్రమంలోనే మొన్నటి వరకు ఇస్తా ఉన్నటువంటి మన బయ్యారం స్టీల్ దాన్ని ఇవాళ తప్పించుకునే ఆలోచనతోనే వాళ్ళు
మా యూటర్న్ తీసుకుని తప్పుడు ప్రకటన చేస్తున్నారు. కాబట్టి ఇది మంచి అంశంగా కేసీఆర్ దీన్ని తీసుకునేస్తే మేము కూడా కేసీఆర్ కి ఇటువంటి అంశాల పైన మేము కూడా సపోర్ట్ చేస్తామని భయానికి సంబంధించి మీ దృష్టికి తీసుకుని ఇంకొక అంశం చెప్పి నేను క్లోజ్ చేస్తాను. నిన్న మొన్న మన తెలంగాణ సంబంధించి జిఎస్డిపి అంటే రాష్ట్ర జిడిపి బాగా వృద్ధి శాతం నమోదు చేసినట్లుగా అంటే 2014 నుంచి ఇప్పటికి 100% పైగా నమోదైనట్లుగా, అదేవిధంగా పెర్ క్యాపిటల్ ఇన్కమ్ నమోదైనట్లుగా ఇటువంటి వస్తుంది. అదే పద్ధతిలో ఆంధ్రాలో కూడా అదే పద్ధతుల్లో ఈ 2 రాష్ట్రాలు ఇటువంటి అంశాల్లో బాగా వృద్ధి రేట్లు నమోదు చేస్తున్నట్లు వస్తుంది. కానీ కిందికి వచ్చేసరికి కింది స్థాయిలో సామాన్యుడికి ఆ ఫలితాలు అందట్లేదు. దేశంలో అయినా సరే, దేశంలో అంటే మనంతా చర్చలు జరిగింది, దాని జోలికి వెళ్ళదు. సామాన్యుడికి అటువంటి ఫలితాలు అందట్లేదు. ఆ క్రమంలో పెన్షన్ ఉంది, పెన్షన్ 3 ఏళ్ల నుంచి పెన్షన్ లేదు. అదేవిధంగా వీళ్ళు ఎంప్లాయ్మెంట్ లో పనిచేసేటువంటి వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు ఏమంటారు ఎంప్లాయ్మెంట్ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ వచ్చారు, అటువంటి వాళ్ళకి వాళ్ళని సభ్య చేసి ఉద్యోగాలు తీసుకొచ్చారు. అదే పద్ధతిలో అంగన్వాడీ లాంటి వాళ్ళు, ఇంకా తల్లి చట్టాల్లో ఉండేటువంటి వాళ్ళు, అసంఘటిత కార్మికులు, వ్యవసాయ కూలీలు, ఇటువంటి వాళ్ళకి వాళ్ళకి ఏమైనా లబ్ధి చేకూరిందా? పైన ఉన్నటువంటి లెక్కలు ఉన్నాయి చూసారా, జీడిపి లెక్కల నుండి ఆర్థిక వృద్ధి రేట్ ఉంటుంది, కిందికి వచ్చిందా? కింది వాళ్ళకి వచ్చినాయా అంటే కింది వాళ్ళకి రాలేదు. అదే పద్ధతిలో డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ గారు పెద్ద వాగ్దానం చేశారు, ఆ డబుల్ బెడ్రూమ్స్ వచ్చాయా? రాలేదు. దళిత బంధుత్వం ఎంతమందికి ఇవ్వగలుగుతున్నావు, ఎంతమందికి ఇస్తావు, అది స్పష్టత లేదు. అదే పద్ధతిలో దళితులు 3 ఎకరాలు స్పష్టత లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక వైఫల్యాలు ఉన్నాయి. ఒక విధంగా రాష్ట్రం ఓవరాల్ గా అభివృద్ధి శాతం నమోదు అవుతుందా, అగ్రికల్చర్ కానీ విద్యుత్ కానీ కొన్ని అంశాలలో, కానీ ఆ ఫలితం అనేది ఇల్లి వాడికి, సామాన్యుడికి, పేదవాడికి, వాడి కళలో ఆనందం కనపడితేనే ఆ బడ్జెట్కి విలువ ఉంటుంది. అది ఆ వైపుగా ఇప్పటికైనా తరపు రేపు 7వ తారీఖు ప్రవేశపెడుతున్నారు. 7వ తారీఖు ప్రవేశపెట్టే బడ్జెట్ ఇప్పటికి తయారు చేసుకుని ఉంటారు. ప్రవేశపెట్టినాక చర్చ జరగాలి దానిపైన, బడ్జెట్ లో పూర్తిగా పూర్తి స్థాయిలో చర్చ జరగాలి. వ్యక్తి కేంద్రంగా బడ్జెట్ కేటాయింపు జరగాలి. సెక్టార్ వైజ్గా జరిగితే అవినీతికి అవకాశం ఉంటుంది. సెక్టార్ వైజ్గా అంటే ఇండైరెక్ట్ గా వ్యవసాయ రంగంలో ఇంత పెట్టినప్పుడు అత్యంత వారికి అందాలి, ప్రతి ఒక్కరికి బెనిఫిట్ అందాలి. అదేవిధంగా ఈ మధ్య ఎకానమిస్ట్ కూడా చాలామంది చెప్తున్నారు, పంపింగ్ ఆఫ్ మనీ టు ఎవ్రీ కామన్ మ్యాన్. ఎంతో కొంత వారి చేతిలో నిరుద్యోగులు ఉన్నారు, నిరుద్యోగులకి లేకపోతే పెన్షన్స్ ఇలా చెప్పిన వాళ్ళే కాకుండా అసంఘటిత రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి వాళ్ళ పనికి తోడు పిఎఫ్ లాంటివి పెట్టి వాళ్ళకి పెన్షన్స్. ఈ విధంగా బడ్జెట్ తయారు చేసే పద్ధతిని మార్చాలి. ఆ బడ్జెట్ వేసిన కింది పరిస్థితులు రావాలి. అప్పుడు కేసీఆర్ కలవడం అన్నటువంటి బంగారు తెలంగాణ, అప్పటి వరకు అది బంగారు తెలంగాణ కొద్దిమందికి పరిమితం అవుతుంది. అందువల్ల పూర్తిగా దాని స్వరూపం మార్చి రేపు 7వ తారీఖు ప్రవేశపెట్టే బడ్జెట్ లో చేర్పుల మార్పు చేయాలి. ఆ తర్వాత అప్రాప్రియేషన్ బిల్లు ఉంటుంది, అప్రాప్రియేషన్ బిల్లు లోపు జరిగే చర్చల్లో మరలా చేర్పుల మార్పు చేసే అవకాశం ఉంటుంది. ఆ విధంగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఇప్పుడు కూడా తెలంగాణ కొంత మేరకు అభివృద్ధి విభజన తర్వాత ఉద్యోగాలకు సంబంధించి ఫెయిల్యూర్ ఉంది. ఎందుకంటే ఆ రోజు 3 స్లోగన్ నీళ్లు, నియామకాలు, నిధులు వస్తున్నాయి, కానీ ఆ పెట్టే ఖర్చు ఎక్కడ పోతుందో తెలవట్లా. కానీ అదే పద్ధతిలో అప్పులు కూడా ఎక్కువైనాయి. నిధులు నియామకాలు వాళ్ళు చెప్తున్న 0.7 అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అండి. కానీ ప్రాక్టికల్గా చూస్తే చాలా మందికి ఉద్యోగ కల్పన కూడా లేదు. అదేవిధంగా నీళ్లకు సంబంధించి ఒక ప్రాంతమే నీళ్ళతో గోదావరి ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో ఆ కాళేశ్వరం పేరుతో
ముందుగా ప్రాణాంతిక దేవుడు పెడుతుంది డిజైన్ మార్చారు. అక్కడి వరకు నీళ్లు ఉన్నాయి కానీ మన కృష్ణ బేసిన్ సంబంధించి దాదాపు కరువు ప్రాంతం లాగా తయారైపోయింది. దక్షిణ తెలంగాణ జిల్లా కానీ కృష్ణానికి సంబంధించినటువంటి దాన్ని కానీ ఈ రెండింటినీ లింకప్ చేయడంలో ఇప్పుడు కూడా పెరిగారు. ఇంకా 4-5 వేలు కోట్లు పెడితే జోరాల లేకపోతే కలవకుర్తి నెట్టింపాడు ఇటువంటి ప్రాజెక్ట్ అని పూర్తి అవుతుంది. దాని మీద శ్రద్ధ పెట్టలేదు. ఇవన్నీ వరకు మేము కమ్యూనిస్ట్ పార్టీగా మేము పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాం. ఆ విధంగా రైతుకి పూర్తి సంక్షేమం లభించాలంటే ఇరిగేషన్ అన్ని ప్రాంతాలకి అందాలి. అదే పద్ధతుల్లో పేద రైతుకి ఉపయోగం జరగాలి. ఉపయోగం జరగాలంటే పేద రైతుకి ఎరువుల సపోర్ట్గా కానీ రైతు 10,000 రూపాయలు ఇస్తున్నారు సంతోషం, అది దాన్ని హర్షిస్తున్నాం. కానీ అది ఆ ఇచ్చే డబ్బులు పేదవాడికి అందాలి. ఈ 100 ఎకరాలు ఉన్న వాడికి ఇస్తున్నాం, నీకు రీరేజ్ వాడికి ఇస్తున్నాం, దానివల్ల ఉపయోగం లేదు. ఇటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకుని చేయాల్సినటువంటి బాధ్యత కేసీఆర్ పై ఉంది. ఆ వైపుగా పేదవాడి ప్రతి పేదవాడికి న్యాయం జరిగే వారికి పోరాట కార్యక్రమాన్ని మేము రూపొందించుకుంటాం. మూడవ విషయం ఏంటంటే పొలిటికల్గా కమ్యూనిస్ట్ పార్టీగా మేము స్పష్టమైనటువంటి విధానాన్ని ఆదిత్య పార్టీ కానీ రాష్ట్రం కానీ తీసుకోవడం జరిగింది. ఆ క్రమంలో బీజేపీ అనే దాన్ని బీజేపీ వాళ్ళ విచ్చేదకర పార్టీగా తయారైంది, ఒక డివైడింగ్ రోజు ప్లే చేస్తుంది. ఆ విధంగా రోజు రోజుకి అసలు సమస్యల్ని దేశ సమస్యలని పరిష్కారం సమస్యలను పరిష్కారం చూడకపోగా దేశ ప్రజలకు ప్రయోజనంతవరకు ఈ 7.5 సంవత్సరాల కాలం ఏం చేయకపోగా మతం పేరుతోనూ ప్రాంతాల పేరుతోనూ లేకపోతే నిజాం పేరుతోనూ ఏం బట్టలు కట్టాలి లేకపోతే ఏం తిండి తినాలి ఈ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చి ఈ దేశాన్ని ప్రమాదకరమైన స్థితిలోకి బీజేపీ నెచ్చివేస్తా ఉంది. అందువలన సిపిఐగా ఖచ్చితంగా బీజేపీకి వ్యతిరేకమైనటువంటి ఆ బీజేపీని నిలవరించాలి. నిలవరించడం కోసం విశాల ప్రతిపత్తిన ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసుకోవాలనేది మా సిపిఐ పై. ఆ క్రమంలో బీజేపీ మీద ఎవరు కొట్లాడతారో ఎవరు ఫైట్ చేసినా వాళ్ళందరికీ అందరిని కలుసుకుంటాం. ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల ప్రాతిపదిక ఏమిటనేది అప్పుడున్న పరిస్థితులను బట్టి మేము చూస్తాం. ఈలోపు అయితే ప్రజాతంత్ర శక్తులు అనుకున్న వామపక్ష శక్తులు అనుకున్న వాటి అన్నింటినీ కలిపి ఒక విశాల ప్రాతిపదికన సెక్యులర్ డెమోక్రటిక్ అండ్ లెఫ్ట్ ఫోర్స్ అంటే లౌకిక ప్రజాతంత్ర వామపక్ష శక్తులతో కూడినటువంటి ఒక వేదిక ఫామ్ చేసుకుని కేంద్ర ప్రభుత్వం అనుసరించే విధానం మీద ఫైట్ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అంశాల మీద సపోర్ట్ చేస్తాం, కొన్ని మంచి చేస్తే చెడు చేస్తే దాన్ని వ్యతిరేకిస్తాం. ఇవాళ కేంద్రం పైన రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ఒక ఇప్పటికైనా ఎందుకంటే అనేక పర్యాలు సపోర్ట్ చేశాడు. ఇప్పుడు పూర్తిగా ఆయన ఆయనకి జ్ఞానోదయంలా కలిగింది. ఖచ్చితంగా ఒక లైన్ తీసుకున్నారు, దాని మీద నిలబడతారని చూస్తున్నాం. ప్రాంతానికి సంబంధించి మాత్రం కేసీఆర్ కూడా మేము ఫెడరల్ వ్యవస్థను కాపాడటం కోసం బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయడం కోసం ఏ మేరకు కేసీఆర్ ముందుకెళ్తే ఆ మేరకు మేము సపోర్ట్ చేస్తాం. అందరికీ నమస్కారం.